ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి లక్షద్వీప్ తో పాటు పక్కనే ఉన్న అరేబియా సముద్రం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. దీనికి తోడుగా ఉపరితల ద్రోణి కూడా ఉందని, ఇది కేరళ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి బుధవారం బలహీనపడిందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు ఆగ్నేయ దిశగా గాలులు వీస్తాయి. ఈ క్రమంలో రాబోయే 3 రోజులు ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర కోస్తా యానాంలో బుధ గురువారాల్లో తేలికపాటు నుండి 1 మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. శుక్రవారం కొన్ని జిల్లాల్లో 1 మోస్తరు భారీ వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోను బుధ గురు శుక్రవారాల్లో తేలికపాటు నుంచి 1 మోస్తరు వర్షాలు 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వెల్లడించింది. అక్టోబర్ నెలలో అరేబియా సముద్రం బంగాళాఖాతంలో 2 తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తుఫాన్ల ప్రభావంతో గురువారం నుంచి ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.